ఏలూరు జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో అర్ధరాత్రి గొర్రెల కాపరిపై దొండగులు దాడికి దిగారు. కత్తులతో బెదిరించి గాయపరిచి తాళ్లతో బంధించి గొర్రెలు అపహరించారు. వీటి విలువ సుమారు 2,50,000 రూపాయలు ఉంటుందని బాధితులు పెదవేగి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన పెదవేగి పోలీసులు ఈ నెల 28వ తేదీ తెల్లవారుజామున ఘటన జరిగినట్లు ఫిర్యాదు. సాంకేతిక సహకారం ఆధారంగా నేడు ఘటనా ప్రాంతంలో పోలీసులు విచారణ చేపట్టారు. వెళ్ళిపోయినా నేను పడుకున్నా, నాకు నిద్ర 12:30 టైంలో పెట్టి ఉంటుందండి. కాసేపుకి మళ్ళీ లేచిన కుక్కలు లేకుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి అంటేనే అట్ పడుకున్న వాడిని అట్ట పైకి లేకపోతున్నా. లేచేవాడిని ఇది అట్ట పెట్టెట్టు నొక్కి చేసి చాకు ఒకటి పట్టుకున్నారు, కర్ర ఒకటి పట్టుకున్నారు. నొక్కి చేసి ఎదురుమల మీద నొక్కి పెట్టి చెవుల్లో నన్ను ముక్కులు నిండా నీళ్ళు పోసేసారండి. బాటిల్లో నీళ్ళుంటే పోసేసి దండం పెడతారా బాబు అంటే దండం లేదు గిన్నం లేదు మాకు నాలుగు ఈ బడి బట్టి కూకున్నారు. తలకాడ ఒకడు ఒకడు ఎక్కడ కూకున్నాడు. ఒకరిని వదలరయ్యే పెట్టరయ్యే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆగమాగం చేసి గొర్రెలు నట్టు దోచి చేశారు, ఇది చేశారు. అలా నన్ను మెడకాయ ఇట్ట ఇటు తిప్పిన మెడకాయ నాటు తిరగనీయలేదండి. అక్కే అండి, నా పేరు శివనాగరాజు అండి. మేము గొర్రెలు మేపుకుంటూ ఉంటామండి. గత 4 నెలల మట్టి పినకాడ గ్రామమైన చెరువులో గొర్రెలు మెప్పినాం సార్. మేము వల వేసుకుని మొన్న శుక్రవారం నైట్ 1 గంట సమయంలో మా పాలేరుని కొట్టి 20 గొర్రెలు ఎత్తుకెళ్ళిపోయారండి. సుమారు వాటి విలువ 2,80,000 ఉంటాయండి.